కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ ద్వారా ఇమ్యూనిటీ సాధించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది హెడ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా నియంత్రణ తేల్చి చెప్పింది ఆ దిశగా అడుగులు వేయొద్దని దేశాలకు సూచించింది ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో యుద్ధం చేస్తోంది దీన్ని ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది అయితే కొన్ని దేశాలు హెర్డ్ ఇమ్యూనిటీ వైపు పెట్టుకున్నాయి దాదాపు డెబ్బై శాతం ప్రజలు వైరస్ బారిన పడి కోలుకుంటే వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణిస్తారు రోగనిరోధక శక్తి అధికంగా ఉండే యువతతో పాటు మధ్యవయస్కులకు వైరస్ సోకేలా చేసి వారి ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలని కొందరు సూచిస్తున్నారు అయితే ఇది ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది వైరస్ల నియంత్రణకు వ్యాక్సినైజేషన్ ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని వృద్ధి చేయాలని సూచించింది కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ఇప్పటికే పలు దేశాల్లో సీరో సర్వేల ద్వారా యాంటీబాడీల వృద్ధిని అంచనా వేస్తున్నారు మన దేశంలో కూడా ఢిల్లీ పూణేలలో సీరో సర్వే ద్వారా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి ఢిల్లీలో గత నెలలో జరిపిన సర్వేలో ఇరవై మూడు శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది తాజాగా పూణేలో యాభై శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు వెల్లడైంది అంటే వీరందరూ కరోనా బారిన పడి కోలుకున్నారని అర్థం ఇలా యాంటీబాడీల రేటు డెబ్బై శాతానికి మించితే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణిస్తారు అయితే హెర్డ్ ఇమ్యూనిటీ కోసం వైరస్ను చెప్పించడం ప్రమాదకరమనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట కరోనా వైరస్ను మిగతా వాటిలాగా తక్కువ అంచనా వేయొద్దని దీని ప్రమాద తీవ్రత చాలా ఎక్కువని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్ఓ కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ మాత్రమే పరిష్కారమని స్పష్టం చేసింది